రామాయణం ఆధారంగా తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ఆది రాముడిగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సీతా పాత్రలో కృతి సనన్ రావుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న ఈ సినిమా భారీగా పెంచేసింది ఇప్పటికే ఆది పురుషు మూవీ పై నెగిటివ్ ఆలోచనలతో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఆ క్రమంలోనే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అండ్ టీజర్ ప్రేక్షకులకు నిరాశపరిచిన సంగతి తెలిసిందే దీంతో ఈ మూవీపై దర్శకుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ముందుగా చెప్పిన విధంగానే వర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు ఆదిపోష్టి తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు జై శ్రీరామ్ అంటూ సాగే పాట ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న ఆదిపోష్ రిలీజ్ కు సిద్ధమవుతుంది తన్హాజీ మూవీ ఫేమ్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావు తెరకెక్కిచ్చిన ఈ సినిమా జూన్ పదహారున ఆడియన్స్ ముందుకు రానుంది రామాయణం ఇతిహాసం ఆధారంగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కానీ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నాడు దర్శకుడు రామ చూపిస్తారు అనుకుంటే బొమ్మలాట చూపించారంటూ ఇప్పటికీ సినిమా టీం పై భారీగా విమర్శలు వచ్చాయి దాంతో విఎఫ్ ఎక్స్ మార్చే పనిలో పడ్డారు మేకర్స్ ఇప్పుడిప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్ కొడుతున్నాయి ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇస్తామని ప్రకటించారు దర్శకుడు అనుకున్నట్లుగానే ఒకటి తర్వాత మరొక అప్డేట్ ఇస్తున్నారు ఈ క్రమంలో ఈ రోజు ఆదిపురుష్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన చిన్న బిట్ ను రిలీజ్ చేశారు టీం ఈ సాంగ్ తెలుగు బిట్ రిలీజ్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్ జై శ్రీరామంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నీ సాయం పదా మేమున్నాం సిద్ధం సర్వసైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేందంటే నీపై నమ్మకమే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పాట ఆకట్టుకుంటుంది రామ భక్తులు మెచ్చేలా సాధారణ ప్రేక్షకులు కూడా ఇష్టపడి వినేలా అద్భుతంగా ఉంచేశారు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యానికి అజయ్ అతుల్ సంగీతం బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాతో పాటు సలార్ స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్ మరో రెండు సినిమాలు కూడా ఫిక్స్ అయ్యి right okay.